అతడు వృత్తిరీత్యా చిత్రకారుడు కాదు. ఎలాంటి శిక్షణ లేకుండా ఆయన అద్భుత చిత్రాలు వేయడంలో నేర్పరి. ఓవైపు వృత్తి ధర్మం నిర్వహిస్తూనే మరోవైపు తనలోని చిత్రకళకు సరికొత్త రూపం ఇస్తాడు. ముఖ్యంగా రాళ్లపై అతను గీసే చిత్రాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆ చిత్రకారుడు చిత్రాల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రతి మనిషిలో ఒక కళ దాగి ఉంటుంది. దాన్ని వెలికితీసి బయట పెట్టేవారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ఒకడు ఇక్కడ కనిపిస్తున్న వెంకన్న. తనలోని చిత్రకళతో అద్భుతమైన చిత్రాలకు ప్రాణం పోస్తాడు. ప్రస్తుతం ఓఈ లైబ్రరీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న వెంకన్న స్వస్థలం మహబూబాబాద్ జిల్లా. గత 10 ఏళ్లుగా వెంకన్న హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. ఎంఏ ఎంఏడి లైబ్రరీ సైన్స్ కోర్సులు పూర్తి చేసిన వెంకన్న ఓఈ లైబ్రరీలో బుక్ కీపర్ గా పనిచేస్తున్నాడు. ఓవైపు వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూనే ఖాళీ సమయాల్లో తనలోని చిత్రకారుడికి పని చెప్తున్నాడు. వెంకన్న అందరిలా కాకుండా ప్రకృతిని తన చిత్రకళకు వాడుకుంటున్నాడు. ఓయు క్యాంపస్ లోని బండరాలపై వాటిలో దాగి ఉన్న రూపాన్ని గుర్తించి అందుకనుగుణంగా చిత్రాలు వేస్తాడు. వెంకన్న వేసిన దాదాపు 100 రకాల చిత్రాల్లో నెమలి, చేప, ఆవు, ముసలి, తాబేలు వంటి పలు చిత్రాలు ఉండడం విశేషం. చిత్రకళలో ఎలాంటి శిక్షణ తీసుకోకుండా తనకున్న హాబీతో చిత్రాలు వేస్తున్నానని వెంకన్న చెబుతాడు. ఇప్పటి వరకు తన సొంత ఖర్చులతోనే చిత్రాలు వేశానని, ప్రభుత్వం గుర్తించి సాయం అందిస్తే మరిన్ని అద్భుతమైన చిత్రాలు వేస్తానని వెంకన్న తన మనసులో మాట బయట పెట్టాడు. ఉస్మానియా యూనివర్సిటీలో రోడ్డు పక్కన ఉన్న రాళ్ల మీద రాళ్ల ఆకారాన్ని పరిశీలించి వాటికి ఆర్ట్ చేస్తుంటాను. నేను ప్రతి రాయిలో ఏదో ఒక రూపం ఉంటుందని వాటికి రంగు వేసి మూగజీవుల ఆర్ట్ వేయడం, మెయిన్గా ప్రకృతిలో అంతరించిపోతున్న గ్రద్దలు, పక్షులు, నెమలు, కుందిళ్ళు, అడవి సంపద అంతరించిపోకుండా ఉండాలని, ప్రతి పౌరుడు వాటి రక్షించాలని నేను తెలియజేస్తూ నేను వేస్తున్న ఆర్ట్ను పరిశీలించి తెలంగాణ గవర్నమెంటు నాకు సహసహకారాలు అందిస్తే, నాకు ప్రోత్సహిస్తే ఇంకా నేను చాలా అద్భుతమైన చిత్రాలు వేస్తూ ప్రజలకు చూపిస్తానని తెలియజేస్తున్నాను. యూనివర్సిటీలోని బండరాళ్లపై వెంకన్న చేసిన చిత్రాలకు విద్యార్థులు మంత్రముగ్ధులవుతున్నారు. సాయంత్రం వేళ ఈ చిత్రాలు చూసి అక్కడికి వచ్చే విద్యార్థులు, అధ్యాపక బృందం, సందర్శకులు ఫిదా అవుతున్నారు. వెంకన్నను ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. ఏ రాయి ఏ ఆకారంలో ఉంది అని గుర్తించి గమనించి తన టాలెంట్ని బయటికి తీసుకొచ్చి ఆ రాళ్ల మీద జింక బొమ్మలు కావచ్చు, ఏనుగు బొమ్మలు కావచ్చు, లేకపోతే ఫిష్ కావచ్చు, ఇలాంటి అందాలను చిత్రీకరించి తన ప్రతిభను బయటికి చూపిస్తూ తనలో ఉన్న టాలెంట్ని 10 మందికి చూపిస్తున్నాడు. అదేవిధంగా ఈ యూనివర్సిటీలో ఇన్ని అందాలున్నా కూడా చాలామంది చాలా దూరం నుంచి వచ్చినా కూడా, ఆర్ట్స్ కాలేజీని వీక్షించినా కూడా, మార్నింగ్ వాకింగ్కి వచ్చేటోళ్ళైనా కావచ్చు, లేకపోతే కొంతమంది ఇట్లు గెస్ట్ హౌస్కి పోయేటోళ్ళైనా కావచ్చు, అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరైనా కావచ్చు, ఈయన వేస్తున్న ప్రతి ఒక్క రాయి మీద ఉన్న చిత్రాలను చూసి ఆనందిస్తున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ 100 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ మన యూనివర్సిటీలో కనీసం 100 చిత్రాలు గీయడం జరిగింది మన వెంకన్న గారు. చిత్రాలు చూడడం వల్ల ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కలుగుతుంది వాళ్ళకి. అంటే మనము చెట్లు నాటాలని చెప్పేసి, లేకపోతే మనము పక్షులను కానీ జంతువులను కానీ కాపాడాలి. ఆ వాటిని కాపాడితేనే మనిషి యొక్క జీవన మనుగడ అనేది ఉంటుంది, మన పర్యావరణాన్ని రక్షించాలి. ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని అద్భుత చిత్రాలు వేస్తానని వెంకన్న చెబుతున్నాడు. అటు విద్యార్థులు, అధ్యాపకులు సైతం వెంకన్న వంటి చిత్రకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.